పరిస్థితుల్లో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నాను మరోసారి చెప్పడం అంతే అండి. మొన్న గ్లోబల్ సమ్మిట్ లో చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వటం. కాబట్టి ఉగాది అనుకున్నారు అందరూ, ఈ నెల వెళ్తారు అనుకున్నారు. అది ప్రతి ఉగాదికి రాస్తానే వచ్చారు, ఉగాది దసరా ఇవన్నీ సోషల్ మీడియా వైరల్ తప్పించి. ఆయన అనుకోవాలి, ఆయన అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆపేవాడు ఎవడు, ఎవడో ఆపేది కాదు. కాకపోతే నిన్న కూడా ఎందుకు వచ్చిందంటే గ్లోబల్ సమ్మిట్ మీదన అభినందిస్తా తీర్మానం చేశారు కేబినెట్ లో. ఇది జగన్మోహన్ రెడ్డి కృషిని అభినందిస్తా. దానికి ఆన్సర్ గా ఆయన ముక్క చెప్పాడు, మనం అక్కడ ఒక ఇన్సూరెన్స్ ఇచ్చాము, అది జరగాలి, అది మనకు అన్ని సర్దుకుపోతాయి, జూలైకి సెట్ అయిపోతుంది, జూలైకి వెళ్దాం అన్నటువంటిది. ఆ సందర్భంగా ఇచ్చిన క్లారిటీ అది. అంటే ఇప్పుడు కేబినెట్ కూడా క్లారిటీ, మొన్నంటే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు క్లారిటీ, ఇప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. అందరికి ఎప్పుడో తెలిసిందే కదా, ఆయన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, కోర్టు కారణంగా ఆగాడు. కోర్టుది అవునైనా కాదైనా అక్కడికి వెళ్తాడు. అవును అంటే అక్కడికి రాజధాని షిఫ్ట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టము, ఒక ప్రభుత్వం చేస్తే రెండో ప్రభుత్వం చేయకూడదని ఏం లేదు, ప్రభుత్వాలంటే విధానాలు మార్చుకోకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు అని అందంటే గనక జగన్మోహన్ రెడ్డి షిఫ్టింగ్కి ప్రాబ్లం ఉండదు. ఇది టోటల్గా సెక్రటరీ